విస్మయ్ ఫుడ్ వీక్షకులందరికీ రామనవమి శుభాకాంక్షలు. జగద్రక్షకుడు శ్రీరాముడు యావత్ మానవాళిపై తన అనుకంప ప్రసరింపజేయాలని ప్రార్థిద్దాం. రామనవమి నాడు సులభంగా చేసుకోగలిగే ప్రసాదాలు అన్నీ ఓ దగ్గరికి చేర్చి ఓ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రస్తుతం ఉన్న విపత్కర కాలంలో రామనవమి కోసం ప్రత్యేకంగా తయారు చేసే పానకం రోజూ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని గమనించండి. ముందుగా పానకం. బోల్లో అరకప్పు బెల్లం తురుము వేసుకోండి, అంటే 75 గ్రాములు సుమారుగా. అందులో 300 ml వాటర్ పోసుకొని 1/4 చెంచా యాలకల పొడి, 1/4 చెంచా సొంటి పొడి, ఓ చిటికెడు ఉప్పు చాలా కొద్దిగా వేసి వేయనట్టుగా ఉండాలి. అర చిటికెడు పచ్చకర్పూరం వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. పచ్చకర్పూరం ఏమాత్రం ఎక్కువ వేసినా రుచి అంతా పాడైపోతుందని గుర్తుంచుకోండి. బెల్లం బాగా కరిగాక వడకట్టుకోండి. ఇప్పుడు తాజా 10 నుంచి 12 లేత తులసాకుల్ని మాత్రమే వేసుకోండి. ఇందులో 1/2 చెంచా మిరియాల పొడి, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇవి వేసుకొని బాగా కలుపుకొని దేవుడికి నివేదించుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇది అసలు పానకం అంటే. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం. ఏది ఎక్కువ వేసినా రుచిలో తేడా వస్తుంది. అన్నీ సరిగ్గా సమాంతరంగా వేయాలి. ఈ పానకం సమ్మర్లో బాడీకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది, చాలా చలవ చేస్తుంది, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఈ పానకం రుచి మీకు మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలా చేస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఈ ప్రసాదం శాస్త్రీయమైన పద్ధతి. ముందుగా మూకుల్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. దీన్ని బన్సీ రవ్వ అని అడిగితే ఇస్తారు, లేదా ఎర్ర గోధుమ రవ్వ అని అడగాలి. సహజంగా గోధుమ రవ్వ పేరుతో మనకు అందుబాటులో ఉంటున్న రవ్వ మొక్కజొన్న రవ్వ, గోధుమ రవ్వ కానే కాదు. ఈ రవ్వని సన్నని సెగ మీద కలుపుతూనే 15 నిమిషాల పైన వేపితే మంచి సువాసన వస్తుంది. ఇలా తెల్లగా వేగుతుంది. ఇలా వేగింది అంటే రవ్వ లోపలిదాకా సరిగ్గా వేగింది అని అర్థం. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసి సన్నని సెగ మీదే రవ్వతో పాటే మంచి సువాసన వచ్చి కాస్త ఎర్రబడేంత వరకు కలుపుతూ వేపుతూనే ఉండాలి. మీరు ఈ రవ్వని పిండిని సరిగ్గా గాని వేపనట్లయితే ప్రసాదం నోటికి చుట్టుకుపోతుంది. రవ్వ పచ్చిగా ఉండి తినలేరు కూడా. పిండి బాగా వేగితే చాలా మంచి సువాసన వస్తుంది. అప్పుడు దీన్ని దింపి పక్కనుంచండి. ఇప్పుడు మిక్సీలో 1 కప్పు పంచదార, 6-7 యాలకులు వేసి మెత్తని పొడిగా చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి కరిగించండి. కరిగిన నెయ్యిలో 1 పిడికెడు జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. ఎర్రగా వేగిన జీడిపప్పులో సగం మిక్సీలో వేసి పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. మిగిలిన సగం పక్కనుంచేయండి. ఇదే ప్యాన్లో మరో 1 టీ స్పూన్ నెయ్యి లేదా మిగిలిన నెయ్యిలో 1/2 కప్పు సగానికి ఇలా తరిగినటువంటి బాదం పలుకులు వేసి ఎర్రగా వేపుకోండి. ఇలా సగానికి తరిగితే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది బాదం పంటి కింద తగులుతూ. ఇప్పుడు పళ్ళెంలో వేపుకున్నటువంటి గోధుమ రవ్వ, వేపుకున్నటువంటి బాదం, పక్కనుంచుకున్నటువంటి జీడిపప్పు, పంచదార పొడి, 1 కప్పు పంచదార, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. పంచదార, గోధుమ రవ్వ, గోధుమ పిండి ఎంతో అంత తీసుకోవాలి. మీరు ఏ కొలతకు చేసుకున్న పంచదార కొలత ఇదే. ఇలా బాగా కలుపుకున్న దీనిలో 1/2 కప్పు ఆవు నెయ్యి వేసి బాగా కలుపుకోండి. సహజంగా ఇందులో ఎండు ద్రాక్ష లాంటివి వాడనే వాడరు. నెయ్యిని బాగా పట్టించారా, ప్రసాదం తయారు. దీన్ని మీరు సుందరకాండ పారాయణంలో లేదా వ్రతాలప్పుడు, గృహప్రవేశాలప్పుడు చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఓపిగ్గా ప్రసాదాన్ని చేయండి, ఎంతో రుచిగల ప్రసాదం వస్తుంది. మరో ప్రసాదంగా దద్యోధనం. ముందుగా 1/4 కప్పు బియ్యం కడిగి 30 నిమిషాలు నానబెట్టినది కుక్కర్లో వేసుకోండి. ఇందులో 750 ml నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్ మీద వండకండి. మీడియం ఫ్లేమ్ మీద వండితేనే అన్నం మెత్తగా ఉడుకుతుంది. అన్నం మెత్తగా ఉడికి తీరాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో 1/2 ఇంచ్ సొంటి వేసి సొంటి పైన చెక్కు ఎర్రబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. ఇది వేగడానికి 4-5 నిమిషాల టైం పడుతుంది, కానీ మీడియం ఫ్లేమ్ మీద వేపాలి. ఇది ఖచ్చితంగా వేసి తీరాలి. ఇది వేసిన దద్యోధనం తింటే చాలు, చలి వల్ల కలిగేటువంటి దోషాలను పూర్తిగా నివారిస్తుంది. శ్వాస ఇబ్బందులు, రొంప ఇలాంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. అందుకే ప్రత్యేకించి ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో ఈ ప్రసాదాన్ని నివేదిస్తారు. సొంటి ఎర్రగా వేగాక తీసి మెత్తని పొడిగా చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట పనిపించండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ మిరియాలు తప్పక వేసి తీరాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. నచ్చితే నూనెతో కూడా తాలింపు పెట్టుకోవచ్చు.
తాలింపు ఆల్మోస్ట్ వేగాక అప్పుడు రెండు ఎండుమిర్చి ముక్కలు, ఓ రెబ్బ కరివేపాకు వేసి వేపుకొని కారం తక్కువగా ఉన్నటువంటి ఓ మిర్చి వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ అల్లం తరుగు వేసి వేపుకోండి. పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే అని గమనించండి, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మెత్తగా వండుకున్నటువంటి అన్నంలో సాల్ట్ వేసి సగం అన్నాన్ని మెత్తగా ఎనుపుకోండి. ఆ తర్వాత కమ్మటి అర లీటర్ పెరుగు, పావు లీటర్ కాచి చల్లార్చినటువంటి పాలు, తాలింపు వేసుకోండి. ఉప్పు వేశాక వేడి వేడి పాలు పోయకండి, విరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓ టీ స్పూన్ సొంటి పొడి వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మళ్ళీ పావు లీటర్ కాచి చల్లార్చినటువంటి పాలు పోసుకోండి. అంటే అర లీటర్ పెరుగు, అర లీటర్ పాలు అన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. దధ్యోదనం కలిపిన వెంటనే కాస్త జారుగా అనిపిస్తుంది, అనిపించాలి కూడా. టైం గడుస్తున్న కొద్దీ సరైన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తిన్న తర్వాత ఖచ్చితంగా మీ శ్వాసలో ఎంత తేడా వస్తుందో మీరే గమనిస్తారు. అంత ఆరోగ్యప్రదం ఈ దధ్యోదనం. ఇప్పుడు వేసవి కాలంలో మాత్రమే చేసుకోగలిగేటువంటి మామిడికాయ కొబ్బరి పులిహోర రెసిపీ చెప్తున్నాను. కుక్కర్లో 1 కప్పు కడిగిన బియ్యం వేసుకోండి. అందులో 2 కప్పుల నీళ్లు, 1/2 చెంచా పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసి కేవలం హై ఫ్లేమ్ మీదే 3 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్ మీద వండితేనే అన్నం పొడి పొడిగా వస్తుంది కుక్కర్లో. పసుపు వేసే తీరులోనే పులిహోర రుచే మార్చేయచ్చు. ఇలా అన్నంతో పాటు పసుపు వేస్తే అన్నానికి పసుపు బాగా పడుతుంది. విలేజ్లో జరిగే పెళ్లిళ్ల స్టైల్లో చేయాలంటే వేడి వేడిగా వార్చిన అన్నంలో పచ్చి పసుపు నూనె కలుపుతారు. ఆహా, ఆ రుచే వేరు, అది ఇంకా బాగుంటుంది, అది మరోసారి చెప్తాను. ఇప్పుడు పొడి పొడిగా వండుకున్నటువంటి అన్నాన్ని అడుగు నుండి కేవలం అట్లకాడుతోనే కలుపుకోండి, అప్పుడు మెతుకు విరగదు. ఇప్పుడు ఈ అన్నాన్ని పళ్ళెంలో పోసి పూర్తిగా చల్లారనివ్వండి ప్యాన్ కింద పెట్టి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి ఇలాంటి ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసుకొని 1/2 కప్పు వేరుశెనగ పప్పు వేసి లో ఫ్లేమ్ మీద వేపుకోండి. అప్పుడు శనగపప్పు అట్టడుగు పొరల దాకా వేపుతుంది, తింటున్నప్పుడు మజా తెలుస్తుంది. మీకు ఇంకా క్రంచీగా కావాలి తినేటప్పుడు అనుకుంటే ఎర్రగా వేపుకొని తీసి పక్కనుంచుకొని ఆఖరిన కలుపుకోండి. ఇప్పుడు 3 ఎండుమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టుమినప్పప్పు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేపుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి తాలింపు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు 1 కప్పు చెక్కు తీసి తురుముకున్న పచ్చి మామిడికాయ తురుము వేసుకోండి. పులుపు ఇష్టపడేవారు 1 కప్పు బియ్యానికి 1 కప్పు మామిడి తురుము వేసుకోండి, లేదంటే 1/4 కప్పు వేసుకోండి. వాస్తవానికి 1 కప్పు రైస్కి 1 కప్పు మామిడి తురుము ఉంటేనే రుచిగా ఉంటుంది. జస్ట్ మామిడికాయలోని పసర వాసన పోతే చాలు. ఆ తర్వాత సాల్ట్, 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకున్నటువంటి అన్నాన్ని వేసి అట్లకాడతో తాలింపును పట్టించండి. కాస్త చల్లారాక చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా పడుతుంది తాలింపు. అంటే యూ ఆర్ డన్. పుల్లగా, కమ్మగా, కారంగా చాలా బాగుంటుంది ఈ పులిహోర. మధ్య మధ్యలో ఎండుమిర్చి పచ్చిమిర్చి కొరుక్కుంటూ తింటుంటే ఉంటుంది ఈ పులిహోర. ఆహా, చాలా బాగుంటుంది. పండగంటే పాయసం ఉండాల్సిందే కదా, అందుకే సులభమైనటువంటి రవ్వ పాయసం. ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకోండి. కరిగించుకున్న నెయ్యిలో 1/4 కప్పు జీడిపప్పు వేసి వేపుకోండి. నెయ్యి వేడకక మునిపే జీడిపప్పు వేస్తే ఎర్రగా లోపలి దాకా వేగుతాయి రంగు మారకుండా. జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కనుంచుకోండి. జీడిపప్పు వేడి తగ్గేలోపు గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తాయి. అదే నెయ్యిలో 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. 1/4 కప్పు అంటే 60 గ్రాములు. రవ్వని లో ఫ్లేమ్ మీద ఎర్రగా కలుపుతూ వేపుకోండి. రవ్వ రంగు మారి ఎర్రగా వేగుతుంది 7-8 నిమిషాలకి. అప్పుడు రవ్వ తీసుకున్న కప్పుతోనే 2 నీళ్లు పోసుకోండి. అంటే 1/4 కప్పుకి 2 అర కప్పు. రవ్వ పోసిన నీళ్లతో మొదట మెత్తగా ఉడుకుతుంది. కాసేపటికి అంటే మరో 3-4 నిమిషాలకి రవ్వలో నుంచి నెయ్యి వదలడం మొదలవుతుంది. నెయ్యి పైకి తేలాక అప్పుడు 1/2 లీటర్ పాలు పోస్తూ బాగా కలుపుతూనే ఉండండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. సన్నని సెగ మీద గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి 3-4 నిమిషాల పాటు. గడ్డలన్నీ కరిగిపోయాక 3 టేబుల్ స్పూన్లు 30 నిమిషాలు నానబెట్టినటువంటి చిరోంజి పప్పు వేసి కలపాలి. ఈ పాలని సిమ్లో 10-12 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10-12 నిమిషాలకి చిక్కబడ్డం మొదలవుతుంది. అప్పుడు ఇందులో 1/3 కప్పు పంచదార వేసుకోండి. 1/3 కప్ అంటే 100 గ్రామ్స్. ఇంకా 1 చిటికెడు కుంకుమ పువ్వు వేసి పంచదార కరిగి కుంకుమ పువ్వులో నుంచి రంగు సువాసన పాలల్లోకి దిగనివ్వాలి సిమ్లో. పాయసం చిక్కబడ్డం మొదలవుతుంది. అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి. అలాగే వేపుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి.
ఇవన్నీ వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేశాక చిటికెడు పచ్చకర్పూరం వేసి కలుపుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చని వారు, అందుబాటులో లేని వారు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. వేడిగా చల్లగా ఎలా అయినా తినండి. రవ పాయసం ఫెంటాస్టిక్గా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ కదా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని నేను చెప్తాను. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.